పాలకూరలో ఎన్ని పోషకాలు? పాలకూరలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడున్నాయి. అవేంటో తెలుసుకుందాం. పాలకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు వల్ల వచ్చే మాక్యులర్ డిజనరేషన్ తలెత్తకుండా నిరోధిస్తుంది. రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండేలా చూస్తుంది. ఆథియోఫోరాసిస్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియను పెంపొందిస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తేలా తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్ కే హిమోఫిలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో ఉంది. పాలకూరలోని విటమిన్ కే వల్ల కాల్షియం ఉత్పత్తి అయ్యి ఎముకలు పటిష్టంగా ఉంటాయి. శుక్లాల రిస్క్ను తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తుంది. కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరిగేలా, నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా సహాయపడుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తుంది. అతి నీలాలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు దీర్ఘకాలంలో చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. యాక్నే సమస్యను నివారిస్తుంది. చర్మం కాంప్లెక్షన్ పెరుగుతుంది. కళ్ళ కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు పాలకూరలో బాగా ఉన్నాయి. పాలకూరలో ఫ్యాట్, క్యాలరీలు తక్కువ, అందుకే దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతాం. ఇందులో కొవ్వును కరిగించే డయటరీ పీచు పదార్థాలున్నాయి. ఈ పీచు పదార్థాల వల్ల మలబద్ధకం సమస్య పోవడంతో పాటు అధిగా తినడం తగ్గుతుంది. శరీరానికి ఒత్తిడికి లోను కాకుండా సాంత్వనిస్తుంది. సీనియర్ సిటిజన్లలో బ్రెయిన్ ఆరోగ్యంగా పనిచేసేలా సహాయపడుతుంది. వయసు పైబడిన వారు రోజు పాలకూర తినడం వల్ల యంగ్గా యాక్టివ్గా ఉంటారు. పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.